घनपूर् నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కరోనా టెస్టులు నిర్వహించారు. జనగామ జిల్లా డిఎంహెచ్ఓ ద్వారా తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి రాజయ్య ఎమ్మెల్యేకు పరీక్ష చేయగా నెగిటివ్ వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ కరోనా పాజిటివ్ వచ్చుంటే సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండేవాడినని కానీ నెగిటివ్ వచ్చినందుకు ప్రజా సమస్యలపై అసెంబ్లీ సమావేశంలో పాల్గొని ప్రజా సమస్యలు పరిష్కరించేగా మాట్లాడతానని పేర్కొన్నారు. రేపటి నుండి జరగబోయే అసెంబ్లీ నిబంధనలకు అనుగుణంగా అసెంబ్లీకి హాజరయ్యే ఎమ్మెల్యేలు గాని కౌన్సిల్కి అటెండ్ అయ్యే ఎమ్మెల్సీలు గాని విధిగా కరోనా పరీక్షలు చేయించుకొని నెగటివ్ ఉంటే మాత్రమే అసెంబ్లీ ఆవరణలోనికి రావాలని ఎమ్మెల్యేతో పాటు సిబ్బందిగా డ్రైవర్ గాని గన్మెన్ గాని వారు కూడా విధిగా పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు స్టేషన్ గన్పూర్ క్యాంపస్ లో స్వయంగా నేను కరోనా పరీక్ష చేయించుకోవడం జరిగింది. నేను సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నాను, నాకు ఎలాంటి లక్షణాలు అయితే ఏమీ కూడా లేవు. అయినప్పటికీ విధిగా పరీక్ష చేయించుకోవాలనే ఉద్దేశం చేసుకోవడం జరిగింది. ఒకవేళ కనుక కరోనా పాజిటివ్ వచ్చినా కూడా ఏమీ భయపడేది లేదు. కరోనా పాజిటివ్ ఉన్నా కూడా క్యాంప్ ఆఫీస్లో సెల్ఫ్ క్వారంటైన్లు ఇక్కడే ఉంటాను. ఒకవేళ నెగటివ్ వస్తే మీ అందరి ఆశీర్వాద బలంతో గత 8 నెలల నుండి